वेलकम टू मनी टॉक मैं स्टॉक मार्केट्स रिलेटेड लेदा इन्वेस्टमेंट बैंक्स जॉब्स रावालंटे एम चेयालो डिस्कस चेद्दाम। दानिकंटे मुंदु असलु स्टॉक मार्केट लो उन्न स्टेक होल्डर्स गुरिंचि डिस्कस चेद्दाम। सिंपल गा अर्थं कावडानिकि वाळ्ळनि फोर कैटगरीस गा डिवाइड चेद्दाम। कैटगरी वन इश्यूअर्स, एवरैते फंड्स रैज चेयडं कोसं सेक्यूरिटीस इश्यू चेस्तुन्नारो वाळ्ळु इश्यूअर्स कैटगरीलोकि वस्तारु। वाळ्ळु कंपनीस कावच्चु, इन्वेस्ट्मेंट ट्रस्ट्स कावच्चु, लेकपोते गवर्नमेंट्स कावच्चु। एवरैते ఫండ్స్ రైజ్ చేయడానికి సెక్యూరిటీ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు ఇష్యూర్స్ కేటగిరీలోకి వస్తారు। అవి బాండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, కాకపోతే వేరే ప్రోడక్ట్ కావచ్చు। ఎవరైతే ప్రోడక్ట్స్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళని ఇష్యూర్స్ అని పిలుస్తున్నాం। నెక్స్ట్ కేటగిరీ రెగ్యులేటర్స్, మన స్టాక్ ఎక్స్చేంజ్ని తీసుకుంటే మెయిన్ రెగ్యులేటర్ సెబీ వస్తుంది, అదేవిధంగా మనీ మార్కెట్స్ని తీసుకుంటే ఆర్బీఐ వస్తుంది। ఇంకా వేరే రెగ్యులేటర్స్ని కూడా తీసుకోవాలంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఉన్నాయి। ఇంకా ఇలా చాలా రెగ్యులేటర్స్ ఉంటాయి। మనకు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫెసిలిటేటర్స్ అండ్ ఇంటర్మీడియరీస్. ఫస్ట్ ఫెసిలిటేటర్ డిపాజిటరీస్ గురించి డిస్కస్ చేద్దాం। మనం మన డబ్బుని బ్యాంక్లో ఎట్లయితే స్టోర్ చేసుకుంటున్నామో అదేవిధంగా మన సెక్యూరిటీస్ని డిపాజిటరీస్లో స్టోర్ చేసుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మోడ్। సపోజ్ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్దాం, దగ్గరలోనే బ్యాంక్ దగ్గరికి వెళ్తాం। అదేవిధంగా మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా డిపాజిటరీ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, దగ్గరలో ఉన్న డిపాజిటరీ పార్టిసిపెంట్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది। సో ఈ డిపాజిటరీస్ యాక్టింగ్ యాజ్ ఏ లింక్ ఆర్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ ఏ డిపాజిటరీ। సో ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్ దగ్గర డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మన షేర్స్ని డీమెటలైజ్ చేసి అక్కడ స్టోర్ చేసుకోవచ్చు। ఇండియాలో రెండు డిపాజిటరీస్ ఉన్నాయి, ఒకటి సిడిఎస్ఎల్ విచ్ ఈజ్ ప్రమోటెడ్ బై బీఎస్ఈ అండ్ ఎన్ఎస్డిఎల్ విచ్ ఈజ్ ప్రమోటెడ్ బై ఎన్ఎస్ఈ। సో ఈ టూ డిపాజిటరీస్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మన షేర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు। మన షేర్స్ని డీమెటలైజ్ చేయడానికి ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అండ్ రిజిస్టర్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఇంటర్మీడియట్స్గా యాక్ట్ చేస్తున్నారు। సో డీమ్యాట్ అకౌంట్ గురించి మనకు క్లియర్ అయింది। నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఇక్కడ మనకు ట్రేడింగ్ అకౌంట్ గురించి కూడా క్లియర్ అవుతుంది। స్టాక్ ఎక్స్చేంజెస్ ఏంటంటే లిక్విడిటీ ఫంక్షన్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి మన షేర్స్కి। ఒకసారి ఒక కంపెనీ ఐపీఓఆర్ ఎఫ్ఐకి వచ్చిన తర్వాత మనం షేర్స్ని పర్చేస్ చేస్తాం, ఆ షేర్స్ డీమెటలైజ్గా కన్వర్ట్ అయ్యి మన డిపాజిటరీలో స్టోర్ అవుతాయి। ఆ తర్వాత ఏం జరుగుతుంది, దానికంటే ముందు మనం ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక పబ్లిక్ కంపెనీకి అదే ఒక లిస్టెడ్ కంపెనీకి మధ్య ఉన్న డిఫరెన్స్ని తెలుసుకుందాం। సపోజ్ మనం ఒక ప్రైవేట్ కంపెనీలో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మనం వెంటనే వాటిని అమ్ముదాం, ఎందుకంటే మనకి వెంటనే ఒక పార్టీ అనేవాళ్ళు దొరకరు, ఎందుకంటే వాటికి లిక్విడిటీ తక్కువ, అవి ఏ స్టాక్ ఎక్స్చేంజ్లోనూ ట్రేడ్ అవ్వవు। కానీ ఒక లిస్టెడ్ షేర్స్ని తీసుకుంటే మనకు వెంటనే పార్టీస్ దొరుకుతారు, ఎందుకంటే అవి స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయి ఉంటాయి। సో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మన షేర్స్కి లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది। మీరు షేర్స్ని స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మాలి కానీ డైరెక్ట్గా అమ్మలేరు, మీరు ఒక స్టాక్ బ్రోకర్ని కన్సల్ట్ అవ్వాలి। సో ఈ స్టాక్ బ్రోకర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ అన్ ఇన్వెస్టర్. సో ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది మీరు ఒక స్టాక్ బ్రోకర్తో ఇక్కడ ఓపెన్ చేస్తారు। సపోజ్ మనం జీరోదాన్ తీసుకుంటుంటైతే అంతకుముందు దాని కొన్ని స్టాక్ బ్రోకర్ లైసెన్స్ మాత్రమే ఉండేది, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే డిపాజిటరీ పార్టిసిపెంట్తో అది టైఅప్ అయ్యి అక్కడ డిమాట్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయించేవారు। కానీ ఇప్పుడు అది డిపాజిటరీ పార్టిసిపెంట్ లైసెన్స్ కూడా తీసుకుని అక్కడ ఉన్న అకౌంట్స్ అన్నింటినీ మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేయించుకున్నారు। సో మనకు ప్రాసెస్ మీద ఈ డిపాజిటరీ అండ్ డిమాట్ అకౌంట్స్ మీద అలాగే ట్రేడింగ్ అకౌంట్స్ మీద కంప్లీట్గా ఐడియా అనేది వచ్చింది। నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్టర్స్, ఎవరైతే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటాం। వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎవరైతే ఓన్ ఫండ్స్ని వాడుతున్నారో వాళ్ళని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటాం, ఎవరైతే పబ్లిక్ ఫండ్స్ని ఫూల్ చేసి ఆ ఫండ్స్ని వాడుతున్నారో వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం, లైక్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్. మనం ప్రైవేట్ ఈక్విటీ కూడా నుంచి కూడా మాట్లాడుకుంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అండ్ పిఈ ఫండ్స్ కూడా వస్తాయి। సో ఒక ప్రోడక్ట్ ఇష్యూర్ ఇష్యూ చేస్తే ఆ ప్రోడక్ట్ తిరిగి తిరిగి మళ్ళీ ఇన్వెస్టర్ దగ్గరికి వస్తుంది। సో ఇంత ప్రాసెస్ అనేది జరుగుతుంది। ఒకవేళ కంపెనీ కానీ బైబ్యాక్ చేస్తే ప్రోడక్ట్ మళ్ళీ తిరిగి కంపెనీ దగ్గరికే వెళ్తుంది। సో ఇష్యూర్ ఇష్యూ చేసిన ప్రోడక్ట్ అనేది ఇక్కడ 360 డిగ్రీస్లో ఇలా తిరుగుతుంది। అందరూ చేసే బేసిక్ మిస్టేక్ ఏంటంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచే ఆలోచిస్తున్నారు, అంతేగాని ఇష్యూర్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించలేదు। అసలు మనమే ఐపీఓకి వెళ్తే ఏం చేయాలి, మనమే ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ రైజ్ చేస్తే ఏం చేయాలి, మనమే ఒక మ్యూచువల్ ఫండ్ రైజ్ చేస్తే ఏం చేయాలి, అసలు ఒక మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందని ఇట్లా ఆలోచించలేదు। ఇలా ఆలోచిస్తే మనకు జాబ్స్ వస్తాయి, ఎందుకంటే మనకు జాబ్స్ అనేవన్నీ ఇష్యూర్స్ దగ్గర ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గర ఎక్కువ ఉంటాయి, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి। సో ఇష్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి। టీచ్ చేసేవాళ్ళు కూడా అందరూ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే టీచ్ చేస్తున్నారు, ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడి టీచ్ చేసిన స్టూడెంట్స్ అనేవారు వినడానికి ఇంట్రెస్ట్ చూపించరు, కానీ జాబ్స్ అనేవి మాత్రం ఎక్కువ అక్కడే ఉంటాయి। సో మనం ఇష్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా నేర్చుకోవాలి। మనం జాబ్ రావడానికి 5 బాక్సెస్ టిక్ చేసుకుంటే వెళ్దాం। ఫస్ట్ వచ్చేసి కాన్సెప్చువల్ క్లారిటీ,
ఇది దీనికి ఇంట్రడక్షన్ లెక్చర్. కాన్సెప్చువల్ క్లారిటీ రావాలంటే మనకు 360 డిగ్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉండాలి. నెక్స్ట్ వర్కింగ్ నాలెడ్జ్. సపోజ్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో ఫ్రంట్ ఆఫీస్లో నాకు జాబ్ కావాలని ఏమిగా పెట్టుకున్నారు, సో దానికి మీకు వర్కింగ్ నాలెడ్జ్ కావాలి. ఎలాంటి వర్కింగ్ నాలెడ్జ్ కావాలంటే మీకు పిచ్ బుక్ ప్రిపేర్ చేయడం రావాలి, ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం రావాలి, అలాగే ఫైనాన్షియల్ మోడలింగ్ కూడా రావాలి. సో మనం ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ మీద సిరీస్ అయిపోయిన తర్వాత వర్కింగ్ నాలెడ్జ్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్. అసలు ఎలాంటి కంపెనీస్లో జాబ్స్ వస్తున్నాయి, ఏ రోజులో ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి, యాజ్ ఆన్ డేట్ ఏ కంపెనీస్లో జాబ్ రోల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్. ఈ రోజుల్లో రిఫరెన్స్ లేకుండా జాబ్స్ రావడం అనేది చాలా కష్టమవుతుంది, ఎందుకంటే ఒక్క జాబ్కి 500 to 600 అప్లికెంట్స్ అప్లై చేస్తున్నారు. సో రిఫరెన్స్ అనేది కూడా మనకు ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్. మేజర్గా బీ స్కూల్స్ ఫ్రమ్ ఎంబీఎస్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ సిఎఫ్ఎస్ ఇలాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ లేకపోతే మీరు ఎన్ఐఎస్ఎం మాడ్యూల్స్ రాయాలి. అసలు ఎలాంటి జాబ్కి ఎలాంటి ఎన్ఐఎస్ఎం మాడ్యూల్స్ రాయాలని దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు అయితే ఫస్ట్ కాన్సెప్టువల్ క్లారిటీ గురించి స్టార్ట్ చేసాం. మీకు ఏమైనా డౌట్స్ వస్తే దాన్ని కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అవి ఎంత కాంప్లెక్స్ డౌట్స్ అయినా పర్లేదు, నేను ఎట్లయినా కష్టపడైనా దాన్ని సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టార్చ్. Please subscribe to Money Torch. 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 Please subscribe to Money Torch.